హైదరాబాద్ లో ఇటీవల వరదలకు ఏర్పడిన బురద వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్ ప్రారంభించామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని షేక్పేట కొత్త చెరువులో పెరిగిన చెత్త గుర్రపు డెక్క తొలగింపు యాంటీ లార్వా ఆపరేషన్ డ్రోన్ స్ప్రేయింగ్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 39 చెరువుల్లో ఈ తరహా పనులు చేపట్టామని మేయర్ వెల్లడించారు. మూసీ నదిలోనూ శానిటైజేషన్ డ్రైవ్ చేయనున్నట్లు తెలిపిన బొంతు కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ కొత్త చెరువులో మరి వాటర్ అసెంట్ తీయడం, అదేవిధంగా దోమలకు సంబంధించి మరి హైదరాబాద్ నగరం కూడా అంతా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని కొంత బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పడం జరిగింది. దాదాపు 39 చెరువులలో వాటర్ అసెంట్ మొత్తం కూడా తొలగించుకుంటూ మరి దీంట్లో మస్కటో ట్రాప్ చేస్తానికి ఒక మిషన్ కూడా దాదాపు మరి పెట్టడం జరిగింది. రన్నింగ్లో పోయే మా దోమల్ని మరి ఆ మిషన్ని నడవడం వల్ల దాంట్లోకి వచ్చి ట్రాప్ అయి పడడం జరిగింది. లేక్స్ అన్నింటిలో ఉన్న గుర్రపు డెక్కను వాటర్ అసెంట్ మొత్తం కూడా తీసి మరి మళ్ళీ రాకుండా ఉండడానికి డైవర్షన్లు కూడా చేస్తున్నాం. కాలనీలలో కూడా డిసిన్ఫెక్షన్ చేసుకుంటూ సల్ఫర్ సోడియం హైపోక్లోరైడ్ కానీ బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం.